హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఓకే, టుడే వచ్చేసి మనం చక్కెర పొంగల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కాకపోతే ఈరోజు దీనిలో వచ్చేసి చాలా హెల్తీగా ఎలా చేసి చేయాలి, అందరూ చక్కెర పొంగల్ తింటారు అన్హెల్తీగా ఉంటుంది, లెట్స్ మేక్ సంథింగ్ హెల్తీ అని చెప్పేసి సమ్ ప్రోటీన్ పొంగల్ అనుకోండి ఇది. ఓకే, దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 కప్స్ ఆఫ్ జాగరీ, 1/2 కప్ ఆఫ్ బ్రౌన్ రైస్ అండ్ 1 కప్ ఆఫ్ పెసర్లు అండ్ 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు ఘీ. లెట్స్ స్టార్ట్ ద ప్రొసీజర్. ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు ఏమంటే గ్లాస్ బౌల్ తీసుకోవాలి, దాంట్లో అన్ని వేసేయాలి. అన్ని వేసేయాలంటే 2 ఇంగ్రీడియంట్స్, పెసర్లు అండ్ బ్రౌన్ రైస్. దీంట్లో వచ్చేసి ఫస్ట్ మనం బాగా వాష్ చేసుకున్న తర్వాత దీని వచ్చేసి ఒక కనీసం ఒక 4 అవర్స్ వచ్చేసి బాగా సోక్ చేయాలి. ఇన్ ద మీన్ టైమ్ అలానే శనగపప్పు కూడా ఒక 3-4 టేబుల్ స్పూన్స్ తీసుకుని ఒక చిన్న కప్పులో వేసుకుని వాటిని కూడా మనం సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తాం? సింపుల్ అండి, ఏం లేదు. ఇంకా తర్వాత వచ్చేసి కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో వచ్చేసి 2 కప్స్ ఆఫ్ ఇది వేసామంటే 4 to 5 కప్స్ ఆఫ్ వాటర్ వేసి మంచిగా 4-5 విజిల్స్ పెట్టేయాలండి. బాగా దాన్ని వచ్చేసి మంచిగా కుక్ అయ్యేలా అయిన తర్వాత దాన్ని మంచిగా స్టిర్ చేసుకొని లో ఫ్లేమ్లో, అంటే మా మమ్మీ చెప్తున్నారు, లో ఫ్లేమ్లో మనం కుక్కర్లో పెట్టుకోవాలి. సో అయిపోయిన తర్వాత మనం బ్యాటర్ ఏదైతే రెడీ ఉంది కదా, ఆ బ్యాటర్లోకి శనగపప్పు నానబెట్టుకున్నాం కదా అది వేసేసి దానిలోకి 2 కప్స్ ఆఫ్ జాగరీ వేసేసి అండ్ ఎసెన్స్ కోసం మనం వచ్చేసి ఇలాచీ పౌడర్ కూడా కలిపేస్తున్నాం. సో మంచిగా దాన్ని మిక్స్ చేసేసి ఆఫ్టర్ మిక్సింగ్ ఒక 10 to 15 మినిట్స్ వచ్చేసి లో ఫ్లేమ్ మీద మనం దీన్ని అలానే కుక్ చేస్తూ ఉండాలండి. చూస్తున్నారు కదా, అలా కొంచెంసేపు అయిన తర్వాత ఇలా థిక్గా బాగా అవుతుంది. సో వన్స్ మనకు బాగా ఉడికింది, బాగా ఇది కుక్ అయిపోయింది అనిపించిన తర్వాత పక్కన వచ్చేసి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి. ఫ్రై ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మన దగ్గర ఉన్న ఘీని మొత్తం వేసేసి దాంట్లో వచ్చేసి మామూలుగా దీనిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ చేస్తాం, మీ ఇష్టం వచ్చి డ్రై ఫ్రూట్స్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ టేస్ట్ అండ్ లైక్స్. మనం మాత్రం ముంతమాట పండు, అంటే క్యాష్యూస్ వేస్తున్నాం అండ్ రెజిన్స్ వేస్తున్నాం. సో మంచిగా దీన్ని రోస్ట్ చేసుకుంటున్నాం. ఘీలో ఘీ అండ్ డ్రై ఫ్రూట్ మిక్చర్ ఉందో ఆ మిక్చర్లోకే మనము ఈ బ్యాటర్ మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ అలా స్టిర్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా విత్ ఇన్ 5 మినిట్స్లో టేస్టీ టేస్టీ అండ్ ప్రోటీన్ అండ్ చాలా హెల్త్కి మంచిగా ఉన్న ఒక డెజర్ట్ తయారైపోతుంది. దాన్ని మనం మంచిగా ఒక కప్లోకి సర్వ్ చేసుకుని టేస్ట్ చేశాను. నేనైతే వదలకుండా మొత్తం తినేసాను.